హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్. దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు డైలీ బేసిస్లో ఎలా సింపుల్గా మేకప్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ని టోనింగ్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఏ టోనర్, స్పెషల్ టోనర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న రోజ్ వాటర్తో నేను ఫేస్ని అంతా టోనింగ్ చేసుకుంటున్నాను. సో రోజ్ వాటర్ని ఇట్లా కాటన్ మీద కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఫేస్ మొత్తం ఇట్లా టోన్ చేసుకోవాలి, ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్స్లో ఉన్నా, సో డైరెక్ట్ యాజెస్గా మనము స్ప్రే చేసేసుకొని 2 మినిట్స్ అట్లా ఆరిపోయేంత వరకు వదిలేసి తర్వాత మనము స్కిన్ అయితే మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇది చేసుకోవటం వల్ల, టోనింగ్ చేసుకోవటం వల్ల మనకి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండేకి హెల్ప్ చేస్తుంది. అలాగే కొంచెం ఫేస్ అనేది కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఇలా 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. మనము ఫేస్ మీద ఏదైతే పెడతామో ఖచ్చితంగా నెక్కి కూడా అది అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఫేస్తో పాటు నెక్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది కదా. నెక్స్ట్ నేను మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను స్కిన్ని. మాయిశ్చరైజర్ నేను ఇక్కడ పాండ్స్ లైట్ వెయిట్ హైలరానిక్ యాసిడ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కనిపించట్లేదు కానీ నాది పింపుల్ ప్రోన్ స్కిన్ అండి, కాబట్టి నేను ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్స్ ఇలా లైట్ వెయిట్ జెల్ టైప్లో ఉన్నవే యూజ్ చేస్తూ ఉంటాను. సో మనం టోనింగ్ మాయిశ్చరైజింగ్ తర్వాత ఖచ్చితంగా మనము సన్స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఈ సమ్మర్లో మనము ఖచ్చితంగా సన్స్క్రీన్ యూజ్ చేయాలి. సమ్మర్లో అనే కాదు, రెగ్యులర్ బేసిస్లో కూడా మనము సన్స్క్రీన్ యూజ్ చేస్తే చాలా బెటర్ అన్నమాట. నేను ఇక్కడ డాక్టర్ షీట్స్ వాళ్ళది సెంటెల్లా నియాసనమైడ్ SPF 50 ఉండేది నేను యూజ్ చేస్తున్నాను సన్స్క్రీన్. చాలామందికి సన్స్క్రీన్ ఎంత అప్లై చేసుకోవాలి అనేది, ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది తెలుసుండకపోవచ్చు. సో 2 ఫింగర్స్లో మనం తీసుకొని, ఫుల్ ఆఫ్ 2 ఫింగర్స్, తర్వాత ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట సన్స్క్రీన్. అండ్ సన్స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, మనము సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఒక 20 మినిట్స్ ముందర మనము సన్స్క్రీన్ అనేది రాసుకుంటే మనకి ఆ సన్స్క్రీన్ అనేది బాగా స్కిన్ అబ్జర్బ్ చేసుకుంటుంది. సో మనము ఎండలోకి వెళ్ళినా కూడా మనకి స్కిన్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సన్స్క్రీన్ రాసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత నేను ఇక్కడ ఫేస్ మొత్తం ఈ పాండ్స్ న్యాచురల్ గ్లో ఫేస్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. మనము డైలీ బేసిస్లో రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయొచ్చు, మంచి ఫినిషింగ్ లుక్ ఇస్తుంది. అండ్ ఇలానే కాదు, మనము మేకప్స్ చేసుకుంటున్నప్పుడు లూజ్ పౌడర్లా కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. అండ్ ఇది మన స్కిన్ కలర్లో ఉండటం వల్ల మనకి మంచి ఫినిషింగ్ ఇస్తుందన్నమాట. నాకు ఇదైతే చాలా నచ్చింది. సో డైలీ బేసిస్లో మనము దీన్ని యూజ్ చేయొచ్చు, అంటే ఎక్కువ హెవీ మేకప్ లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో నేనైతే ఫేస్ మీద పెట్టేది ఇక ఇంతే అండి. ఎటువంటి క్రీమ్స్ కానీ, బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ లేదా ఫౌండేషన్స్ ఇలా యూజ్ చేయను. నెక్స్ట్ నేను ఐ లాషెస్ని కర్ల్ చేసుకుంటున్నాను. ఐ లాషెస్ని కర్ల్ చేసుకోవటం వల్ల మనకి ఐస్ అనేవి చాలా బ్రాడ్గా మంచిగా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను ఇక్కడ కొలసాల్ కాజల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా, అండ్ ఇది స్మర్జ్ ప్రూఫ్ కూడా, కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ సమ్మర్లో మనము రెగ్యులర్గా ఫౌండేషన్స్ అవి ఇవి యూజ్ చేయాలంటే ఫేస్ మొత్తం కేకి కేకిగా అయిపోతుంది, అండ్ చెమట వల్ల మనకి వేసినా కూడా ఉండవు కదా. సో ఇలా సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఐ లైనర్ కోసం, నైకా వింగ్డ్ ఐ లైనర్ ఉంటుంది కదా, సో నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఫేస్ రివీల్ చేయకపోయినా నేను ఎలా స్టెప్స్ ఫాలో అవుతాను అండ్ ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసిందని అవుతాను, కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేశానండి. నెక్స్ట్ ఐ లైనర్ అండ్ కాజల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఐబ్రోస్కి మాత్రం యాడ్స్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. చాలామంది పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఫిల్లింగ్ పౌడర్స్, బట్ నాకైతే ఇదే కంఫర్ట్, అంటే నేను ముందు నుండి ఇదే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ దీస్. ఒకసారి మనము బ్రోస్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయని ఫిల్ చేసేసుకొని తర్వాత నేను బ్రష్తో కూమ్ చేస్తాను, అంటే లైక్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో దానికోసం నేను ఆ స్టెప్ని ఫాలో అవుతాను. యాక్చువల్లీ చాలామంది
బ్రౌన్ కలర్ని యూజ్ చేస్తూ ఉంటారు, కొంచెం న్యాచురల్గా ఉంటుందని. బట్ నాకైతే బ్లాక్ ఇస్ న్యాచురల్ అనిపిస్తుంది, అండ్ నా బ్రోస్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి కాబట్టి నేను బ్లాక్ పెన్స్లే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫిల్ చేసుకున్న తర్వాత ఈ బ్రష్తో నేను అట్లా కుంకుమ చేసేస్తాను. ఇన్కేస్ ఎక్స్ట్రా ఎక్కడైనా ఉన్నా కూడా అది అట్లా స్మర్చ్ అయిపోతుంది, నీట్గా కనిపిస్తుంది లుక్ అనేది. నేను ఇక్కడ బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ అని ఇట్లా ఇన్ డీటెయిల్గా మీకు చూపించలేకపోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ ఏ స్టెప్స్ని ఫాలో అవుతున్నాను ఏంటి అనేది మీరు చూస్తారు. నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది బ్లూ హెవెన్ వాళ్ళది మస్కారా అన్నమాట. సో మస్కారా వేసుకుంటే కళ్ళకి చాలా అందం వస్తుంది, చాలా ఎలగెంట్గా కూడా కనిపిస్తాయి అన్నమాట ఐస్. సో ఖచ్చితంగా మస్కారా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను లాక్మే లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. అది తీసుకొని దాదాపు 3 మంత్స్ పైనే అవుతుంది. సో ఇంకా లిప్స్టిక్తో నా లుక్ అయితే ఫినిష్ అయిపోతుంది, అండ్ చాలా లైట్గా వేసుకోవాలి. సమ్మర్లో మరీ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాం కదా, సో కొంచెం కేకీగా అనిపిస్తుంది. ఇన్కేస్ ఎక్కువ వేసుకున్నట్లయితే ఇట్లా టిష్యూతో మీరు లిప్స్ని ఇలా అనుకుంటే సరిపోతుంది, సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా చూసారు కదా, ఎక్స్ట్రా ఉంటే టిష్యూకి వచ్చేసింది. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. నేనైతే ఇలా సింపుల్గా ఎవ్రీడే మేకప్ అయితే చేసుకుంటూ ఉంటాను. సో వీడియో మొత్తం చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని మీకు డిస్క్రిప్షన్లో తప్పకుండా లింక్స్ని షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.